ప్లీజ్ గత ఎన్నికలపై సంచలన అంశాన్ని లేవనెత్తిన ఆరా మస్తాన్ దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది జమ్మూ కశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలివెడత పోలింగ్ సైతం పూర్తయింది దీని తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ ఐదవ తేదీన పోలింగ్ జరగనుంది ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మరో కీలక ముందడుగు పడింది అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ ఐదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించబోతున్నామనే సంకేతాలను పంపించింది గతంలో ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ఈ కమిటీ ఇప్పటికే అందజేసిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కూడా పూర్తి స్థాయిలో చర్చ అనంతరం ఈ ప్రతిపాదనను మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది త్వరలో ఏర్పాటు కాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడులో ఏ క్షణంలోనైనా జములు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ పరిస్థితిలో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత ఆరామస్తాన్ తెరపైకి వచ్చారు దేశంలో జమ్లు ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొనబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశారు ఈసీ నుంచి జవాబును కోరారు రాష్ట్రంలో ముగిసిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ఆయన తాజాగా ప్రస్తావించారు పోలింగుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ ఈసీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచే ఫార్మ్ ట్వంటీ గురించి ప్రశ్నించారు ఈ విషయంలో ఈసీ అనుసరించే విధి విధానాలను గుర్తు చేశారు సాధారణంగా పోలింగ్ ముగిసిన నలభై ఈ ప్రక్రియ పూర్తయిన వంద రోజులకు ఎందుకు అప్లోడ్ చేయాల్సి వచ్చిందని ఆరామస్తాన్ ప్రశ్నించారు దీనిపై తనకు సమాధానం ఇవ్వగలరా అని ఆయన విజ్ఞప్తి చేశారు గత ఎన్నికలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ ఈ కీలక అంశాన్ని లేవనెత్తడం ఇప్పుడు సంజీవనంగా మారింది